ISRO ఖాతాలో మరో విజయం చేరింది. ఏపీ నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C46 రాకెట్ సక్సెస్ఫుల్ గా నింగిలోకి దూసుకువెళ్లింది. ఉదయం 5:30 PSLV-C46 ఉపగ్రహ వాహక నౌకను రోదస్లోకి పంపించారు శాస్త్రవేత్తలు. 615 కిలోల బరువున్న RISAT-2B ఉపగ్రహాన్ని PSLV-C46 రాకెట్ 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. దీంతో ప్రయోగం విజయవంతమైంది. నిన్న తెల్లవారుజామున 4:30 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూ పరిశీలన ఉపగ్రహమైన RISAT-2B కాలపరిమితి 5 ఏళ్లు. ఈ ఉపగ్రహం రక్షణ శాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్ను ఇస్రో ప్రయోగించింది. 2012లో RISAT-1ను ప్రయోగించింది. RISAT-2B ప్రయోగం దేశానికి, ఇస్రోకు అత్యంత ముఖ్యమైన మిషన్ అన్నారు ఇస్రో చైర్మన్ కె. సివన్. Dear friends, I am extremely happy to announce that PSLV-C46 has successfully injected RISAT-2B precisely in the designated orbit of 555 kilometer with inclination of 37 degree. This particular mission for PSLV is a very, very important mission in the sense with this satellite launch, PSLV has crossed a landmark of lofting 50 tons to space, comprises of 353 satellites is launched so far to the orbit, out of which 47 belongs to national satellite, the remaining satellite belongs to student satellite as well as foreign satellites. Regarding the satellite, the RISAT-2B is X-band Synthetic Aperture Radar, which is an advanced Earth observation satellite operating in spotlight mode, strip mode as well as mosaic mode.